ఈ నెల 31న నిర్వహించే మాల మహానాడు ప్లీనరీ సమావేశాలకు మాల సోదరులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాలను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు కోరారు. మెదక్ జిల్లా మాసేపేట మండలంలో ప్లీనరీ కరపత్రాలను వారు ఆవిష్కరించారు. తెలంగాణ మాల మహానాడు 16 వార్షికోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ నెల 31న చేపట్టనున్న మాల మహానాడు ప్లీనరీ కరపత్రాలను మండల అధ్యక్షులు ప్రవీణ్ పట్టణ అధ్యక్షులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల ఐక్యత కోసం మాలలు కృషి చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని, దళితులపై దాడులు అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలకు జిల్లా వ్యాప్తంగా మాల మహానాడు సోదరులంతా హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో మాల మహానాడు ప్లీనరీ ఈ నెల 31 తారీఖు ఉంది కాబట్టి కరపత్రాన్ని విడుదల జరిగింది. అదేవిధంగా ఈ నెల 27 తారీఖు ఏదైతే మాల మహానాడు జెండా ఆవిష్కరణ ఉందో ఆ కార్యక్రమము, 31 నాడు ప్లీనరీ ఉంది కాబట్టి ఏదైతే షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి కార్యాచరణ, దీనికి అందరూ సహకరించి ప్లీనరీకి పెద్ద ఎత్తున పాల్గొని మాలల ఐక్యత కాపాడాలని కోరుకుంటూ జై భీమ్. ఆవిష్కార దినోత్సవంగా అంబేద్కర్ ఈ కరపత్ర ఆవిష్కరణ చేస్తున్నాము. ఈ 27 నాడు ఈ నెల 27 తారీఖు నాడు మన తెలంగాణ మాల మహానాడు జెండా ఆవిష్కరణ కాబోతుంది. అది భారీ ఎత్తున చేద్దామని అనుకుంటున్నాం. అది 31 రోజు మన బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభకు మండల స్థాయిలో ఒక 500 చొప్పున ఒక 2000 మందిని పోదామని అందరం అనుకున్నాము. భారీ ఎత్తున తల్లి పోవాలని ఈ మండల ప్రజలుగా గురం ప్రజలుగా తెలియజేస్తాం.